శుభం వ్యాదు. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రం గురించి మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉంటాం, ఒక్కొక్కసారి మంచి చెడు అని మాట్లాడుకుంటుంటాం. అలాగే ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే జ్యోతిష్యంలో రాజకీయ రంగం గురించి మాట్లాడమంటే చాలా ఆనందంగా చెప్తుంటుంటారు. ఇప్పుడు రేపు ఏం జరగబోతుందో రాజకీయ నాయకులు అడుగుతుంటారు, రాష్ట్రం ఎలా ఉంది, దేశం ఎలా ఉంది, విశ్వంలో ఏం జరగబోతుంది అనే విషయాల మీద చాలా అడిగి సంచలనమైన వార్తలు చాలామంది చెప్తుంటారు. అయితే ఏది ఎంతవరకు నిజము అన్న విషయాన్ని పక్కన పెడితే, అసలు యాక్చువల్లీ గ్రహాల యొక్క మూమెంట్స్ బట్టి ఎటువంటి పరివర్తనాలు జరుగుతాయి ఒక వ్యక్తి మీద కానీ ఒక వ్యవస్థ మీద కానీ అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఒక భాగంగా ఏంటంటే ఆఫ్టర్ ఎ లాంగ్ టైం కొన్ని కంజంక్షన్స్ వలన ఎటువంటి వైపరీత్యాలు ప్రకృతిలో జరుగుతాయి, రాష్ట్రంలో జరుగుతుంది, దేశ నాయకుల మీద జరుగుతుంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. అందులో ఒక భాగంగా మనం ఏంటంటే ఇక్కడ ఒక చక్రం వేసాం. ఈ చక్రం ఏంటి, సెప్టెంబర్ 25వ తారీఖు చక్రం అండి. ఇది సెప్టెంబర్ 26/5/2019 అన్నమాట. ఆ రోజు చక్రంలో మనం చూసుకునేటప్పుడు ఏంటంటే చంద్రుడు ఇక్కడ కనబడుతున్న కర్కాటకంలో ఉన్నాడు, సవిచక్రం వేశాను కర్కాటకంలో ఉన్నాడు. కన్యారాశిలో మనకంటే బుధుడు, కుజుడు, శుక్రుడు ప్లస్ రవి, 4 గ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. చతుర్గ్రహ కూటమి ఇక్కడ కనిపిస్తుంది. గురుడు వృషభంలో యాజ్ యూజువల్గా ఉన్నాడు. శనికేతువులు అన్నవారు 9వ భాగం అంటే మనకి ఇక్కడ ధనుస్సులో కనిపిస్తున్నారండి. రాహు యాజ్ ఇట్ ఈస్ 3rd హౌస్లో కనబడేది. మేషం అనుకుంటే ఇక్కడ 3rd హౌస్లో కనిపిస్తున్నాడు. ఇది ఒక చక్రం సెప్టెంబర్ 25. ఈ చక్రానికి ఒక విశిష్టత ఉంది. ఏమిటి ఆ విశిష్టం ఉందని మనం మాట్లాడుకున్నామంటే కరెక్ట్గా 25వ తారీఖు నాడు కుజుడు అనే గ్రహం ఇక్కడ నుండి ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. వాడు అంటే కన్యారాశిలోకి వచ్చాడు. అంటే కన్యలో ఏంటంటే కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు కూర్చున్నాయి. ఇక్కడ బుధుడికి ఉచ్చస్థానం అయింది, శుక్రుడికి నీచస్థానం అయింది, రవితో కలిసిన బుధుడు కుజుడు ఉన్నాడు. ఇక్కడ రవి అగ్నితత్వం, కుజుడు కూడా అగ్నితత్వమే ఉన్నాడు ఇక్కడ. సో ఇటువంటి 4 గ్రహాల మధ్య ఇక్కడ ఒక కన్యారాశిలో వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందని మనం ఆస్ట్రాలజికల్గా చెప్పడానికి అవకాశం అన్నమాట. అయితే ఇక్కడ ప్రకృతికి దీనికి సంబంధం ఏమిటి అని చూసినప్పుడు ఏంటంటే ఈ 4 గ్రహాలని శని ఇక్కడ నుండి 10th ఆస్పెక్ట్లో ఇక్కడ చూస్తాడు వీడు. ఎప్పుడైతే శని 10th ఆస్పెక్ట్లో ఇక్కడ చూస్తుంటాడు, కుజుడు శనిని చూస్తుంటాడు. అంటే ఫస్ట్ కుజుడు శని నుండి చూస్తున్నప్పుడు శని 10th హౌస్ ఆస్పెక్ట్లో ఇక్కడ రవి, శుక్ర, కుజ, బుధ ఈ 4 గ్రహాలు చూస్తున్నప్పుడు శని యొక్క ప్రభావం వీటి మీద ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్గా రవి, కుజుడు వీళ్ళిద్దరూ శనికి శత్రువులే. స్పెషల్లీ శని యొక్క దృష్టి శని కుజుడి మీద పడినప్పుడు వైపరీత్యాలు ఏర్పడతాయి. ఎన్నోసార్లు ఎన్నో ఎపిసోడ్లో మనం చెప్పుకుని ఉన్నామన్నమాట. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుంది, శని యొక్క దృష్టి ఇక్కడ కుజుడు వచ్చిన తర్వాత ఆరంభమవుతుంది. కుజుడు ఇక్కడ ఉన్నసేపు ఎటువంటి వైపరీత్యాలు ఉండవు, కానీ ఇక్కడ నుండి ఇక్కడ రాగానే ఇక్కడ కన్యారాశిలో విపరీతమైన వైపరీత్యాలు ఆరంభమవడానికి అవకాశం కనబడుతుందన్నమాట. ఇక్కడ కన్యారాశుల్లోని ఇక్కడ ఏంటి, కన్యారాశి వాళ్ళు ఎవరున్నారు, కన్యా లగ్నం వాళ్ళు ఎవరున్నారు అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుంటే వాళ్ళకి విపరీత వైపరీత్యాలు కనబడుతుంది. అంటే వాళ్ళకి డిజాస్టర్స్ ఎక్కువ జరగడానికి అవకాశం కనబడుతుందన్నమాట. ఎందుకంటే ఈ రాశి మీద కనబడుతుంది కాబట్టి. ఓకే, ఇది ఇలా ఉంటుండగానే ఈ శని కుజుల కలయిక వైపరీత్యాలని చెప్పడానికి 2009లో కూడా మనం కొన్ని సంఘటనలు చూసాం. గాల్లో జరిగిన విపరీత వైపరీత్యాలు ఎన్ని సంఘటనలు జరిగాయో అవన్నీ మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా ఇదే కాంబినేషన్ మనకు అక్కడ కనిపించింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ కాంబినేషన్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నమాట. ఇటువంటి కాంబినేషన్ వచ్చినప్పుడు ప్రకృతిలో ఏం జరుగుతుంది, ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏదైతే మనం ఊహిస్తామో ఊహించడానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఊహించిన వ్యతిరేకంగా జరగడం అంటే మనకు నేచురల్ కెలామిటీస్ ఎక్కువ కనబడతాయి. తర్వాత ఈ కుజ శని కలిగిస్తే అదొక యుద్ధానికి సంబంధించిన ఒక స్పష్టమైన ప్రతిపాదిగాన్ని చెప్పడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ 45 రోజులు ఉంటాడు కుజుడు, అక్కడ నుండి వాడు ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాడు. సో ఈ 45 రోజుల్లో కుజుడు అక్కడ ఉన్నప్పుడు 2 అగ్నితత్వాల గ్రహాల మీద శని యొక్క దృష్టి పడుతున్నప్పుడు, అదేవిధంగా కుజుడు దృష్టి శని మీద పడుతున్నప్పుడు ఇట్స్ అ కాంబినేషన్. శని దృష్టి కుజుడు, కుజుడు దృష్టి శని మీద పడడం అనేది ఒక వైపరీత్యం అని చెప్తామన్నమాట. అంటే 4 in 10 కాంబినేషన్ వాళ్ళు చూస్తున్నాం కాబట్టి ఇవి రెండు మన ఇది భారతదేశ పటానిగా మనం తీసుకుంటే ఆల్మోస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ మనకి కనిపిస్తాం అన్నమాట. అంటే సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ అంటే దిగువ భాగంలో మనం నేచురల్గా చూసుకున్న భారతదేశాన్ని పటానిగా మనం తీసుకుంటే మనకి దిగువ భాగం అంటే ఇటు టేక్ ఫ్రమ్ బాంబే తీసుకోండి అయితే మన తీసుకుంటే వెస్ట్లోని, అలాగే ఈస్ట్ సైడ్లో చూస్తే మద్రాసు నుండి కలకత్తా నుండి కింద భాగం నుండి ఏదైతే ఉందో ఆ భాగం నుండి ఒక వైపరీత్యాలు జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగు. అది మీరు నేచురల్ కెలామిటీస్ అనుకోండి, లేదా టెర్రరిజం ఎంట్రీ అనుకోండి, లేకపోతే శత్రువు ఒక దేశాల మన మీద చేసే చిన్న చిన్న దాడి అనుకోండి, ఏదైనా అయినప్పటికీ ఈ రెండు ఈ కాంబినేషన్లో జరుగుతుంది కాబట్టి దిగువ భాగమున మన ఇండియా మ్యాప్ను కానీ మనం వేసుకుంటే ఈ రకంగా మన ఇండియన్ మ్యాప్ అనుకుంటే ఇది నార్త్ వేసుకుంటే ఇది సౌత్ వేస్తాం, ఇది మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఈస్ట్ సిటీ పక్క వేస్తాం, ఇది వెస్ట్ కింద వేసుకుంటామండి. మే ఇండియా కింద వేసుకుంటే మనకేంటి సౌత్ భాగం అంటే ఈ భాగం నుండి ఈ భాగం మధ్యలో ఇది మనకు అనిపిస్తుంది. సవ్యచక్రం వేసాను, అపసవ్య చక్రం వేసినా కూడా ఫ్రమ్ హియర్ టు హియర్ అనమాట. అంటే స్టార్ట్ ఫ్రమ్ దిస్ బాంబే, ఫ్రమ్ హియర్ కలకట్టాకి కొంచెం కింద భాగం నుండి ఈ అన్ని భాగాల మీద మనం చాలా
జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుందన్నమాట. ఇప్పటికీ మనకు కొన్ని న్యూస్లు వస్తున్నాయి ఏంటంటే కేరళలోని తమిళనాడులోని అందరూ టెర్రరిస్టులు ప్రవేశించారని కూడా మనం చెప్తున్నారు, టీవీ వార్తల్లో కూడా చెప్తున్నారు. దట్స్ ఎ డిఫరెంట్ ఫ్యాక్ట్. బట్ ఏదైనా ఒక సంఘటన ఇటుపంచి జరగడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా జరుగుతున్నప్పుడు అంటే మనకు శని చక్రం వేసుకున్నప్పుడు ఏంటవుతుందంటే ఇక్కడ ధనురాశి వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి శని యొక్క దృష్టి ఈ భాగంలో కనబడుతుంది. శని దృష్టి ఈ భాగంలో కనబడడం కానీ ఏంటంటే శని యొక్క వైపరీత్యం ఇక్కడ చూపిస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇది మన కాశ్మీర్ భాగం అంటున్నమాట. సో అటుపక్క ఎవరున్నారు అంటే మనకి పాకిస్తాన్ ఉంది. సో పాకిస్తాన్ ప్లస్ మనకి వెస్ట్ భాగం చూసుకుంటే మనం డెఫినెట్గా సౌత్ వెస్ట్ నుండి ప్రాబ్లము మనకు వస్తుంది, ఈస్ట్ వెస్ట్ నుండి కూడా కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, ఈస్ట్ వెస్ట్ భాగాల నుండి లోపలికి వచ్చే అవకాశం ఉంది అనుకనే చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో 100% అక్కడ న్యాచురల్ కెలామిటీస్ అనుకోండి, లేకపోతే మనకు యుద్ధ సంబంధించిన వాతావరణం కలగడం కానీ అటువంటి ప్రక్రియలు కూడా జరగడం కానీ, అది నౌకాదళానికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు కూడా జరగడం కానీ, ఇవన్నీ జరగడానికి అవకాశం అనేది ఈ కొండల్లో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. దీని డిగ్రీస్ వైజ్ మనం వెళ్తే ఇంకొంచెం స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇప్పుడు ఛానల్లో మనం అంతకంటే ఎక్కువగా చెప్పకూడదు కాబట్టి జస్ట్ ఓన్లీ ద చార్ట్ వేసి మీకు అది చూపిస్తున్నా. సో ఇది మళ్ళీ మనకి ఏంటవుతుందంటే 5th కల్లా ఏమవుతుందంటే గురుడు ప్రవేశిస్తాడు ఇక్కడ, ధనురాశిలో ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడైతే ధనురాశిలో ప్రవేశించాడో ధనుడు గురుడు కుజుడు యొక్క దృష్టి గురుడి మీద కూడా పడుతుంది కాబట్టి ఇక్కడ అగ్నితత్వం కలుగుతుంది. బై ద టైం రవి శుక్ర బుధి వీళ్ళందరూ మారిపోతారు. రవి కూడా ఆల్మోస్ట్ తులారాశిలో ప్రవేశించారు, శుక్రుడు బుధులు ఏమో మనం చూస్తే వృషికంలో ప్రవేశించడం, గురుడు చూస్తే అక్కడ వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఇంపాక్ట్ అనేది అప్పటికి పూర్తిగా తగ్గిపోతుంది. కుజుడు ఇంకా అక్కడే ఉంటాడు కానీ మిగిలిన గ్రహాలన్నీ అక్కడ నుండి మారిపోతున్నాయి. మారిపోవడం వల్ల అంటే కుజుడు యొక్క ఇంపాక్ట్ అక్కడ నుండి పూర్తిగా తగ్గుతుంది. ఎందుకంటే కుజుడు కూడా ఇక్కడ నుండి మహా అయితే 10th కానీ 11th కానీ తులారాశిలో ప్రవేశించేస్తాడు. దాంతో ఏంటంటే ఈ కన్యారాశిలో ఉన్న ఎఫెక్ట్ పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే కన్యారాశి మీద ఈ 40 రోజులు కన్యా లగ్నం అనుకోండి, కన్యారాశి అనుకోండి, ఇదనప్పటికీ దాని మీద పడే ఇంపాక్ట్ ఇట్స్ అన్బిలీవబుల్ అన్నమాట. అంటే ఈ మన భారతదేశ చిత్రపటాన్ని తీసుకుంటే ఆ భాగం ఎక్కడైతే కన్యాభాగం వస్తుందో ఆ భాగంలోనే కొన్ని దోషాలు జరుగుతాయి, కొన్ని ఇబ్బందులు జరుగుతాయి, కెలామిటీస్ ఎక్కువగా జరుగుతాయని చెప్పడం. మనం సునామీ చెన్నైలో వచ్చిన లాస్ట్ టైం 2019 మనం చూసాం. అదేంటంటే ఇలాంటి ఒక మ్యాప్ వేసి చూస్తే మనకు క్లియర్గా స్పష్టంగా మనకు కనబడుతుందన్నమాట. ప్రకృతి నుండి మనం మ్యాప్ తీసుకుని మేము జాగ్రత్తగా ప్రయత్నం చేయగలిగితే మాత్రం ఏ గ్రహం వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి అనేది చాలా స్పష్టంగా కనబడుతుందండి. దాన్ని ఒక స్టడీ చేసి ముందుకు వెళ్ళగలిగితే మాత్రం మనం ముందుగా ప్రిడిక్ట్ చేయగలుగుతాము ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పడానికి. ఇది ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్కి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఇది ఇలా తీసుకుంటే మనం పొలిటికల్గా మనం తీసుకుందాం అనుకోండి, చిన్న పార్ట్ ఆఫ్ ఇట్, ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ఈ కన్యా అనేది లగ్నం అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గారు అయినటువంటి ఆయన లగ్నంలో ఇవన్నీ జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు నా ప్రిడిక్షన్ అని చెప్పడానికి అవకాశం లేదు కానీ ఇక్కడ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా దే విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఫర్ హిమ్, దిస్ 45 డేస్ ఉండడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతాం. ఈ 45 డేస్ డిస్టర్బెన్స్ కానీ నేను కవర్ చేసుకుని ముందుగానే వెళ్ళగలిగితే ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా యాజ్ ఎ సీఎంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 45 డేస్ని మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవడము, అంటే ఏవైనా ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామ్, ఏము గోలు, థీమ్ ఏదైతే ఆయన ప్లాన్ చేయాలనుకుంటున్నారో ఇవన్నీ సిస్టమేటిక్గా చేసుకుని వెళ్ళగలిగితే మాత్రం ఈస్ ఎ మోస్ట్ సక్సెస్ఫుల్ సీఎంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ 45 డేస్లో జరిగే సంఘటన అన్నింటినీ ఆయన ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా పడుతుంది. ఎందుకంటే శని కొంత కాంబినేషన్ అనేది డైరెక్ట్గా ఆయన లగ్నంలో ఉంది కాబట్టి ఆ లగ్నాన్ని దాని ఇంపాక్ట్ అనేది కనబడుతుందన్నమాట. అలాగే మనం తీసుకున్నప్పుడు ఏంటంటే అదే టైంకి కుజుడు యొక్క దృష్టి ఇలా చూడండి, ఈ కుజుడు యొక్క దృష్టి శని మీద పడింది, శని యొక్క దృష్టి 7వ భావం రాహు మీద పడింది. ఇక్కడ ఈయన జాతకంలో కూడా ఇక్కడ కుజుడు ఉన్నాడంటే ఇక్కడ శని కూర్చున్నాడు, కుజుడు దృష్టి శని మీద పడుతుంది, శని యొక్క దృష్టి ఇక్కడ 7వ భావం మీద కనబడితే ఈయన రాజ్యం మీద కూడా పడుతుంది. అదే కాకుండా ఈయన లగ్నంలో కూడా 4 గ్రహాలు కూర్చున్నాయి, 4 గిట్లో 2 అగ్నిగ్రహాలు ఉన్నాయి, అగ్నిగ్రహాలతో కూడా గురుడు యొక్క శని యొక్క దృష్టి పడుతోంది. సో డెఫినెట్గా ఈ కాంబినేషన్ అది సరైన కాంబినేషన్ కాదు. ఫ్రమ్ సెప్టెంబర్ 25th టు నవంబర్ 5th అనే ఈ 45 డేస్ మాత్రం ఈ కన్యా లగ్నం అనుకోండి, కన్యా రాశి వాళ్ళు అనుకోండి, వీళ్ళిద్దరికీ కూడా ఎంతో కొంత వైపరీత్యాలన్నీ జరుగుతాయి, తీసుకున్న డెసిషన్స్లో చాలా మార్పులు జరగడం, దానివల్ల కొంతవరకు విపరీతమైన పరిణామాలు జరుగుతుంటాయి అని చెప్పడానికి అయితే బోల్డ్ అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడగలితే, అంటే ప్రకృతి పరంగా చూసుకున్న భారతదేశంలో ఈ భాగాన్ని జాగ్రత్త చూసుకోగలిగితే సెక్యూరిటీ పార్ట్ ఆఫ్ ఇట్, అదేవిధంగా మన అంతర్రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జాతకంలో తీసుకుంటే ఈ 45 డేస్ తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోగలిగితే, అఫ్కోర్స్ చాలామంది అస్ట్రాలజర్స్ ఉన్నారు, ఎన్నో రకాలుగా చెప్తారు, ఈ పాయింట్తో నేను ఏకీపించాలనుకుంటున్నాను. అండ్ ఇలాగ ఎవరైనా తీసుకోగలిగితే జాగ్రత్త, దానికి కావాల్సిన రెమెడీస్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది తీసుకుని ఈ 45 డేస్ని కవర్ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగల అవకాశం ఉంది. ఇట్స్ ఓన్లీ నా ఇన్ఫర్మేషన్ వీఆర్ పాసింగ్ హియర్ యాజ్ ఫర్ మై నాలెడ్జ్, పుస్తకంలో ఉన్న నాలెడ్జ్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, బోర్డు మీద వేసి చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. అంతే తప్ప ఇట్స్ నథింగ్, మిరాకిల్స్ ఎన్నైనా జరుగుతాయి ప్రపంచంలో, గ్రహాలకు అతీతంగా మనం ఏం చేయలేం కాబట్టి. బట్ ఈ కాంబినేషన్ ఎలా బయటపడాలి అన్న దాని మీద
ఒక విశ్లేషకులు ఎవరైనా విశ్లేషంగా చెప్పగలిగితే, ఇంకా ఏమైనా ఫర్దర్ సజెషన్ కానీ ఆయనకి ఇవ్వగలిగితే, ఇది మన దేశానికి కూడా అటువంటివి జరుగుతాయని ముందుగా చెప్పుకుంటున్నాం కాబట్టి దానికి కావాల్సిన ప్రక్రియలు ఏం చేయాలి, ఒక సునామీ వస్తున్న ముందుగా హెకరేజకి తెలుసుకోవడం వల్ల దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుని ప్రజల్ని ఏ విధంగా అయితే మనం దూర ప్రాంతాలు తీసుకువెళ్తున్నామో, ఇవి మనం నేచురల్ కలామిటీస్ గురించి తెలుసుకుని అదేవిధంగా ఆస్ట్రాలజికల్గా ఇవి జరుగుతాయని మనం చెప్తున్నాం కాబట్టి దీన్ని బట్టి కూడా కొన్ని ప్రక్రియలు కానీ చేసుకుంటూ ముందుగా వెళ్ళగలిగితే మాత్రం దేశము రాష్ట్రము విశ్వము అంతా బాగుంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. మొత్తం పంచాంగంలో కూడా కొంతవరకు దీని గురించి విశేషంగా చెప్పి ఉన్నారు. సో ఇవన్నీ కూడా బాగుంటాయి కాబట్టి మన ప్రయత్నంగా మనం చేద్దాం, రాజమార్గంలో రాజయోగం పొందుదాం. శుభం వ్యాధు.